నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిరాడంబరంగా జరిపారు. ఈ ఏడాది కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం అంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగిపోయింది. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహస్వామి క్షేత్రంలో స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత 24వ తేదీన పొలిమేరలో పుట్ట బంగారం అనే కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. నిన్న సాయంత్రం గోధూళి సుముహూర్తాన ఆలయ ప్రాంగణంలోని శేషప్ప వేదికపై స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ రవి పట్టు వస్త్రాలు సమర్పించగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీమణితో పాటు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత స్వామివార్లకు పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబరాలను సమర్పించారు. పోయిన ఏడాది కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో స్వామి బ్రహ్మోత్సవాలను నిరాడంబరంగా జరిపారు. ఈ ఏడాది కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం అంతా గోవింద నామస్మరణతో మారుమోగింది. ఇక ఈరోజు ఉదయం నుంచి నరసింహస్వామి వారి దర్శనం కోసం భక్తులు బారుద్దీరారు. ఉదయాన్నే గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి ఆలయానికి క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో ప్రాంగణం కిటకిటలాడింది. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన కొంతమంది భక్తులు కరోనా మహమ్మారి తొలగిపోయి రైతుల పంటలు బాగుండడంతో పాటు సమస్త ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని స్వామివారికి బియ్యంతో పాటు ఇతర పూజా సామాగ్రితో నింపిన బిందెలను తీసుకువచ్చి మొక్కులు చెల్లించారు. కరోనా నేపథ్యంలో ఆలయానికి వస్తున్న భక్తులకు మాస్కును తప్పనిసరి చేయడంతో పాటు ఆలయానికి వచ్చే ప్రధాన ద్వారా శానిటైజర్తో చేతులు శుభ్రం చేసిన తర్వాత ఆలయంలోకి అనుమతిస్తున్నారు. స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులు కరోనా నిబంధనలను పాటించాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు. తమ ఇంటి దైవంగా కొలిచే నరసింహస్వామికి కొత్త బిందెలో బియ్యం మరియు ఇతర పూజా సామాగ్రిని సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అంటున్నారు భక్తులు. స్వామివారికి మొక్కులు చెల్లించిన బియ్యాన్ని తమ పొలాల్లో చల్లడం ద్వారా పొలాలకు చీడ పీడ రోగాలు రాకుండా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి తొలగిపోవాలని వేడుకున్నామన్నారు. మేము నరసింహస్వామి కొలుస్తూ సారే తీసుకుని ఇక్కడికి వచ్చాం. ఈయనకు సమర్పించి ఈయన ఇచ్చిన ఏదైతే ఉంటారు తులసి పత్రి ఆ నైవేద్యాన్ని తీసుకెళ్లి మా చేనులలో ఇళ్లలో సుఖ సంతోషాల కోసం ఆడుపంట బాగుండాలని స్వామి దేవుని మీద భక్తితో ఈ సారే తీసుకొచ్చాం మేమందరము. లోక కళ్యాణం కొరకు అంతా బాగుండాలి ప్రపంచం అంతా.